ఉన్నత శిఖరాలను లక్ష్యంగా చేసుకోవాలన్నా, శిఖర సమానంగా పరిణతి చెందాలన్నా గమనంతో పాటు గమ్యము ఎంతో ముఖ్యం. భారతీయ ఆత్మను విశ్వవిఖ్యాతం చేసిన మౌలిక భావనలైన మానవత, ఆధ్యాత్మికత, నైతికతల ఆలంబనగా విలువల అధ్యయనం జరిగితే పరిపూర్ణత వైపు చేసే పయనానికి అర్థం, పరమార్థం దొరుకుతాయి. వ్యక్తిని సకల సులక్షణాల వ్యక్తిత్వంగా తీర్చిదిద్దటంలో దీని పాత్ర అపారం. ఈ నియమనిష్టలతో ఎవరికి వారు ఆత్మసాక్షాత్కారం పొందేందుకు తపస్సు లాంటి ఏకాగ్రతకు నెలవైన సంస్థ నచికేత తపోవన్, ఆసేతు హిమాచలం, మానవరూప దైవాల్లాంటి ఆధ్యాత్మిక గురువులు రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానంద ఆచరించి బోధించిన జీవిత సందేశాల సారాల స్ఫూర్తితో ఆశ్రమం లాంటి వాతావరణంలో నచికేత తపోవన్ ఊపిరిపోసుకుంది. కఠోపనిషత్తులో నచికేతుడి అసమాన వ్యక్తిత్వం ఆదర్శంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అపురూప సంస్థ నచికేత తపోవన్. మానవులలోని దైవత్వాన్ని సారూప్యం చేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న పవిత్రమైన ఈ ఆలయంలోని ఆధ్యాత్మిక, సామాజిక పరిమళాలను మనము ఆస్వాదిద్దాం. హాయ్, మై నేమ్ ఇస్ నాగమణి. ఐ లైక్ దిస్ స్కూల్ సో మచ్. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉంటారు, వాళ్ళ వల్లనే మాకు ఈ స్కూల్ వచ్చింది. వాళ్ళు ఎవరంటే స్వామీజీ, మాతాజీ. నమస్తే స్వామీజీ. నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ దిస్ ఇస్ ది లక్కీస్ట్ డే ఇన్ మై లైఫ్. ఐఎమ్ సీయింగ్ యూ, ఐఎమ్ టచింగ్ యూ సార్. స్వామీజీ చెప్పండి, మీరు ఇంట్లో నుంచి ఈ ఆధ్యాత్మిక ఎలా వచ్చారు? అసలు ఏ వయసులో మీకు ఎలా చెప్పండి? వెన్ ఐ వాస్ వెరీ వెరీ యంగ్, ఐ యూస్ టు గో త్రూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్, ఎస్పెషలీ వెన్ ఐ వాస్ నేను నిద్రపోవాలనుకునే సమయంలో రకరకాల అనుభవాలను ఎదుర్కొన్నాను. అలా ఎన్నోసార్లు జరిగింది. ఈ క్రమంలో కొంతకాలానికి నాలో అంతర్లీనంగా ఉన్న ఆసక్తి, కసి మరింతగా ఉధృతమయ్యాయి. వీటిని విశ్లేషించుకున్నాను. నేను ఉండాల్సిన చోటు నా ఇల్లు ఒకటే కాదని నాకు అర్థమైంది. ఈ ప్రపంచమంతటికి సేవలు అందించాల్సిన అవసరం గుర్తించాను. ఎంతో చిన్నదైన ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి ప్రపంచాన్ని లోతుగా, విస్తృతంగా అన్వేషించాలనిపించింది. అంతే, ఇంటి నుంచి విశాల ప్రపంచానికి వచ్చాను. నేను 9వ తరగతి చదువుతుండగా ఈ సంఘటన జరిగింది. అప్పటి నుంచి ఆధ్యాత్మిక ప్రపంచ అన్వేషణ ఆరంభమైంది. సేవలు అవసరం అవుతాయనుకున్న ఆసుపత్రులు, వివాహాలు, ఎవరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్లాను. కానీ ఒక మార్గదర్శనం అంటూ లేదు, నిర్దేశకత్వం లేదు. అంతర ప్రపంచాన్ని ఎలా శోధించి సాధించాలో అంతుపట్టలేదు. ఈ మధనంలో ఎన్నో మంచి అనుభవాలు కలిగాయి. హిమాలయాలకు వెళ్లాలన్న కోరిక పుట్టింది. అక్కడ సాధన చేసి అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్లాను. వివేకానందుడి స్మృతి మందిరంలో అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. అక్కడ 7 ఉన్నాక హైదరాబాద్ వచ్చి ఈ సంస్థ ప్రారంభించాను. మా నాన్నగారు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా ఉద్యోగ విరమణ చేశారు. మా అమ్మ టీచర్. నాకు 4 తోబుట్టువులు, అందరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్ల ప్రపంచంలో వాళ్ళు ఆనందంగా ఉన్నారు, నా లోకంలో నేను సంతోషంగా ఉన్నాను. సాధన చేస్తున్నప్పుడు కన్యాకుమారి వివేకానంద ప్రపంచంలో పారలౌకిక స్థితిలో ఉన్నప్పుడు ఓ ఆలోచన వచ్చింది. మరింతగా సాధన చేసేందుకు కన్యాకుమారి నుంచి తిరిగి హిమాలయాలకు వెళ్లాలనిపించినప్పుడు బలపడింది. రామకృష్ణ మిషన్ లో అనుచరులు, సేవకులకు శిక్షణ కార్యక్రమాలు, ఇతరత్రా కార్యకలాపాలలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడినప్పుడు కూడా నేను దీని గురించే ఆలోచించాను. కాని మనసులో ఎక్కడో హిమాలయాలకు వెళ్లాలన్న కోరిక వినిపిస్తూనే ఉంది. నిజానికి నా ఆధ్యాత్మిక గురువు గారు హిమాలయాల్లో ఉన్నారు. రామకృష్ణ మిషన్ లో సేవకులు, అనుచరులు నా ఆలోచన దృక్పథాన్ని మార్చారు. వారి మాటలు విన్నాక ఈ సంస్థ లాంటి సవాలును స్వీకరించి ఇక్కడ సేవలు చేయాలని నిర్ణయించుకున్నాను. నా పేరు శైలజ. నేను ఇక్కడ 6 నుండి చదువుకుంటున్నాను. నాకు ఇక్కడ చాలా నచ్చింది. మేము స్వామీజీకి గొప్ప పేరు తీసుకొస్తాము. నా పేరు బస్వరాజు. నేను నచికేత స్కూల్లో చదవడానికి చాలా సంతోషపడుతున్నాను. ఒకవేళ నేను ఈ స్కూల్లో చదవకపోతే
నేను ఏ ఊర్లోనో ఎక్కడో ఉండిపోయేవాడిని, కానీ నాకు ఈ ఫెసిలిటీ ఇచ్చినందుకు చాలా గౌరవపడుతున్నాను. వన్స్ ఐ వాస్ డూయింగ్ మై సాధన, ఇన్ సాధన ఐ రిసీవ్డ్ ద మెసేజ్ ఆఫ్ నచికేత. సో ఐ ఫీల్ నచికేత ఇస్ ద రైట్ టైటిల్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. నిజానికి పేరు పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కఠోపనిషత్తులోని నచికేతుడి ఉదాత్తమైన పాత్రలాగే విద్యార్థులు తయారు కావాలని ఆయన పేరే సంస్థకు పెట్టాను. ఈ స్థలం మా వాలంటీర్స్ ఇచ్చినది. మా అమ్మ వసుంధర ఈ ఆస్తిని సంస్థకు రాసి ఇచ్చారు. లేదండి, ఇది డొనేట్ చేస్తాము, దీనిపైన రిజిస్టర్ చేశారు. తర్వాత ఇక్కడ ఒక చిన్న స్కూల్ లాగా పెట్టి, తర్వాత ముందు హట్ లాగా పెట్టాము, తర్వాత పాకరణం ఈ బిల్డింగ్ అయింది అన్నమాట. మా కార్యకలాపాలు తెల్లవారుజామున 3 గంటలకు మొదలవుతాయి. నిరంతర సాధన జరుగుతుంది. ఇక్కడ రెసిడెన్షియల్ విద్యార్థులు ఉంటారు, వారు ఇక్కడే సాధన చేస్తారు. నేను మాతాజీ ఉదయం 3 గంటలకు సాధన ప్రారంభిస్తాం. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలోకి వచ్చే సాధకులు కొందరు ఇక్కడికి వచ్చి సాధన చేస్తారు. అబ్బాయిలు బయట, అమ్మాయిలు తపోవనంలోనూ ఉంటారు. ఉపన్యాసాల ద్వారా మేము భిక్షను సంపాదించుకుంటాం. ఆర్థిక విషయాలన్నింటినీ మాతాజీయే చూస్తుంటారు. ఇక్కడ మాతాజీని పరిచయం చేస్తాను. మాతాజీ ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా మహిళలకు అసాధ్యమయ్యే యోగా క్రియలను మాతాజీ చేయగలరు. ఆ శక్తి ఆమెకు ఉంది. The ladies are not supposed to perform few kriyas, but she perform those kriyas and she does something else apart from that. తపోవనం గురించి మిగతా వివరాలను మాతాజీ అందచేస్తారు. ఈ తపోవనంలోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా, ఒక ఉద్విగ్నంగా ఉంది. మిమ్మల్ని చూసినా, స్వామీజీ చూసినా, ఈ తపోవనంలోకి రాకన్నా ముందు మీరేం చేసేవారు? ఈ తపోవనంలోకి మీరు ఎలా వచ్చారు? నేను ఇంటర్మీడియట్ వరకు సాధారణ జీవితాన్ని గడిపానండి. అంటే నా బాల్యం నుంచి మా అమ్మకి చెప్పేదాన్ని నేను, నాకు వివాహం వద్దు అని. సో వాళ్ళు అనుకునే వాళ్ళు, చిన్నగా ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతుంది, కానీ ఒకసారి పెద్దగా అయిన తర్వాత ఆలోచనలు చేంజ్ ఉంటుంది కదండి ఆలోచనల్లో. సో అదే విధంగా వాళ్ళు అనుకున్నారు. సో ఈ రోజు స్వామీజీ నా గురించి ఎంతో చెప్పారు, కానీ ఇదంతా నేను అనుకునేది ఏంటంటే, ఇదంతా కేవలం ఒక ఎఫర్ట్, నా యొక్క కేవలం శ్రమతో జరగని పని. ఇది ఆ యొక్క మహానుభావుని యొక్క దయ, ఆయన కృప లేకపోతే, ఆయన యొక్క సహకారం లేకపోతే నేడు ఈ రోజు నేనేదైతే ఆధ్యాత్మిక అనుభూతులు ఏవైతే నేను అనుభవిస్తున్నానో, ఆ బ్రహ్మ ఆనందాన్ని, అందరు అంటారు ఆనందం చాలా మహత్తరంగా ఉంటుంది, దాన్ని మీరు అనుభవించాలి అని, కానీ నేను ఈ రోజు చాలా గర్వంగా చెప్పుకోగలను అనమాట. నేను ఆ ఆనందాన్ని ఈరోజు అనుభవిస్తున్నాను అంటే దానికి ముఖ్యమైనటువంటి కారకులు మా యొక్క గురువు గారు, పూజ్య స్వామీజీయే. ముఖ్యంగా నచికేత తపోవనం అంటే, నచికేత అంటే ఏదైతే సుఖానికి దుఃఖానికి అతీతంగా ఉంటుందో దాన్ని నచికేత అంటారు. తపోవనము అంటే ఎక్కడైతే తపస్సు చేయడం జరుగుతుందో అలాంటి ప్రదేశాన్ని తపోవనం అంటారు. సో స్వామీజీ అనేది ఏంటంటే, ఏ కార్యమైనా సరే దాన్ని ఒక సాధనగా, ఒక తపంగా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు, ఒక తపస్సులా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంకా స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, మా శారద, ఇంకా ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల స్ఫూర్తితో స్వామీజీ ఈ సేవా కార్యక్రమాలని, ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుందన్నమాట. పాఠశాల అండి, నచికేత తపోవన్ విద్యా మందిర్ పేరుతో ఈ పాఠశాలను మేము నిర్వహిస్తున్నాము. ఈ పాఠశాలలో ప్రస్తుతము శిశువు నుంచి అంటే ఎల్కేజీ నుంచి 6వ తరగతి వరకు బోధన జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మొత్తం 150 మంది పిల్లలు ఉన్నారండి. వాళ్ళందరూ దాదాపుగా పేద పిల్లలే. వీళ్ళందరూ పేద పిల్లలే అండి. ఎందుకు మేము ఈ పేద పిల్లల్ని తీసుకోవడం జరిగింది అంటే, స్వామి వివేకానంద మనకు ఒక ఆయుక్తి ఉంది, అది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. కానీ స్వామి వివేకానంద మూర్ఖ దేవోభవ, దరిద్ర దేవోభవ అని కూడా జోడించడం జరిగింది.